Hi friends, welcome back to our channel, VB Samrajyamlo. Iroz man channel lo oka chala tasty ga unde recipe anedi chupistunnanandi. Adi entante vada curry anamata. Tamilians ekku ee vada curry ni prefer chestuntarandi. Chala tasty ga untundi. Adi ela tayar cheyalanedi nenu easy way lo chupistunnanu anamata. So chuseddamandi. Munduga oka 2 glasses pachi shenaga pappu ni nenu oka half an hour nan pettukuntunnanu anamata. Ante ee pachi shenaga pappu ni nenu munde kadigesesi manchi nillallo ఒక హాఫ్ అన్ అవర్ నేను నానపెట్టుకున్నానండి. సో నానిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఈ రెసిపీకి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది అనమాట. సో నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసేసి నేను ఈ పచ్చిశనగపప్పుని మిక్సీ అనేది చేస్తున్నానండి. సో మిక్సీ చేసేటప్పుడు మొత్తం కూడా ఈ వాటర్ అన్నిటిని తీసేసి నేను ఒక మిక్సీలోకి తీసుకొని దానిలోకి ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మనం ఈ పచ్చిశనగపప్పుని మనం వడలకి వేసేటప్పుడు ఎలాగ మనం గ్రైండ్ చేస్తామో అలానేనండి. కాకపోతే ఇక్కడ కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ అనేది చేసుకోవాలన్నమాట. సో దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం జీరా అనేది యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర కూడా యాడ్ చేసేసి నేను వడలకి మనం ఎలాగ మిక్సీ చేస్తామో అలా మిక్సీ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ కొంచెం పలుకు పలుకుగా ఉండాలన్నమాట. సో ఇలాగ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిని పెనం మీద నేను ఫ్రై అనేది చేస్తున్నానండి. ఇక్కడ బ్యాటర్ అనేది ఎలా అనేది చూపిస్తున్నానండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ ఏమీ వద్దండి. మనం కడిగినప్పుడు మంచినీళ్ళలోనే కడిగేసాం కదండి, అదే వాటర్ అనేది సరిపోతుంది, ఇంకెక్కువ ఏమీ అవసరం లేదండి. మనం దీనిని పెనం మీద మనం ఫ్రై అనేది చేస్తున్నాం అన్నమాట. సో నేను కొంచెం పెనం అనేది హీట్ చేస్తున్నానండి, కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసేసి పెనం మీద ఈ మనం పచ్చిశనగపప్పు 2 glasses అని చెప్పాను కదండి, అది మొత్తం మిక్సీ చేసిన తర్వాత దానిని 3 balls లాగా నేను చేసుకొని 3 చిన్న గారెల్లాగా చేస్తున్నాను అనమాట. అంటే గార లేదా వడ ఏదైనా అనుకోవచ్చండి, అదే షేప్లో మనం ఎలా ఒత్తుతామో అలాగా నేను పాలిథిన్ షీట్ మీద ఒత్తి ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్గా పెనం మీదనే నేను అలాగా చేసేస్తున్నాను అనమాట. అంటే 3 వడల్లాగా వేస్తున్నాను. మీరు కావాలంటే ఒకటే పెద్దదైనా వేసుకోవచ్చు అండి, కాకపోతే ఫ్లిప్ చేసేటప్పుడు అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. సో ఒకటే పెద్ద చేసామనుకోండి మనకి ఫ్లిప్పింగ్ అనేది కష్టం అవుతుంది అనేసి నేను ఇలా చిన్న చిన్నవి చేస్తున్నాను. సో అలాగా చేసేసి మీరు ఆల్రెడీ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నారు కాబట్టి ఒక మూత అనేది అంటే లిడ్ పెట్టేసేసి మీరు ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలండి. అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ రెసిపీకి సైమల్టేనియస్గా మనకి 2 flames మీద చేయాలండి. ఏంటంటే ఇక్కడ ఒక సైడ్ ఏమో ఇవి నేను ఇవి వడల దానికి పిండి అనేది ఫ్రై అనేది చేస్తున్నానండి, ఇంకొక ఫ్లేమ్ మీద నేను మిక్చర్ అనేది చేస్తున్నాను అనమాట. అదేంటంటే ఆనియన్స్ అండ్ టమాటోస్ మనం కొంచెం కుక్ అనేది చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూస్తే మీకు అర్థమవుతుందండి. సో అది మనకి సైమల్టేనియస్గా కుక్ అయ్యే లోపల నేను ఇంకొక ప్యాన్ అనేది తీసుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక 2 spoons అనేది ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం మందపాటి కడాయి అనేది తీసుకోండి. ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ ఇలాచీ ఒక 2, లవంగాలు, మిరియాలు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసి కొంచెం అరోమా వచ్చేంత వరకు కొంచెం కలబెట్టేసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మిరియాలు అనేది నేను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నానండి, మీకు కావాలి అని అంటే దంచేసేసి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అంటే మిరియాలు అనేది దంచారనుకోండి ఎక్కువ ఘాట్ అనేది వస్తుంది, మనకి ఇక్కడ కొంచెం ఆ స్పైస్ టేస్ట్ అనేది వస్తే సరిపోతుంది అనేసి నేను మిరియాలు అనేది డైరెక్ట్గా వేసాను అనమాట. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను కట్ చేసేసి నేను యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక కప్పు ఆనియన్ అయిందనమాట, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 tomatoes కూడా కట్ చేసేసి నేను యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ చిల్లీస్ అనమాట, ఒక 2 chilies కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కొంచెం ఆనియన్ టమాటోస్ కొంచెం కుక్ అవ్వాలండి. సో నేను ఒక 1/2 teaspoon salt అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చిల్లీస్, నెక్స్ట్ సాల్ట్ ముందు మనం బ్యాటర్ చేసేటప్పుడు యాడ్ చేసామండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది చూసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసుకోండి చిల్లీస్ అనేది, మరీ ఘాట్ ఎక్కువ అయితే తినలేరు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేస్తున్నాను, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ లేకపోతే ఇవి స్కిప్ చేసినా పర్వాలేదన్నమాట. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఇది కుక్ అయ్యే లోపల మనకి అక్కడ
వడలు అనేది కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందామండి. ఇక్కడ యాక్చువల్గా మనం ఇక్కడ టూ మెథడ్స్లో మనం చేసుకోవచ్చు అనమాట. మనం ఆ పిండిని మనం పెనం మీద అలాగా ఒత్తేసేసి మనం కుక్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. ఏంటి అని అంటే, కావాలి అని అంటే ఇడ్లీ ఫ్రీత్లో ఈ వడలు వడ అని మనం పిండిలాగా చేసాం కదండి, మనం డైరెక్ట్గా ఈ పెనం మీద ఒత్తాం. సో అలా కాకుండా ఇడ్లీ ఫ్రీత్లో మీరు కుడుములు చేస్తారు చూడండి, అలాగా చేసేసి అంటే ఆవిరి మీద పట్టేసేసి దానిని చేసి ఈ కర్రీలోకి యాడ్ చేసే మెథడ్ ఒకటి ఉంటుందండి. లేదు అని అంటే ఇదే వడని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి చేసే మెథడ్ ఒకటి ఉంటుందండి. ప్రొసీజర్ అంతా ఒకటి. కాకపోతే ఇక్కడ మడుకు మనం పెనం మీద మనము చేస్తున్నాము, ఇక్కడ అక్కడేమో ఇడ్లీ ఫ్రీత్లో చేయొచ్చు, లేదు అని అంటే డీప్ ఫ్రై అనేది చేయొచ్చు అనమాట. సో నేనేంటి అని అంటే ఇక్కడ పెనం మీద ఎందుకు చేస్తున్నానంటే డీప్ ఫ్రై అనుకోండి మరీ ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతుంది, మరీ మనము ఇడ్లీ ఫ్రీత్లో కుక్ చేసామనుకోండి అది టేస్ట్ వేరేగా ఉంటుంది, కొంచెం ఆయిల్ అనేది టచ్ అయిందనుకో ఇంకా టేస్టీ ఉంటుంది అనేసి నేను మిడ్ లెవెల్లో నేను ఇలా చేస్తాననేసి నేను చూపిస్తున్నాను అనమాట. అంటే పెనం మీద మనం కొంచెం ఆయిల్ అనేది యూజ్ చేస్తామో కొంచెం ఫ్రై లాగా అయిందనుకోండి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అది టర్న్ చేసేసి నేను ఇంకొక సైడ్ కూడా ఆ వడలు ఫ్రైకి అవ్వటం కోసం పెట్టానండి. ఈ లోపల ఆనియన్ అనేది సాఫ్ట్ అయింది కాబట్టి నేను జింజర్ గార్లిక్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పేస్ట్ కాకుండా చిన్నులపాయలని అల్లాన్ని బాగా దంచేసేసి యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం సేపు కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక సైడ్ కుక్ అయ్యే లోపల మనకి ఇంకొక సైడ్ కూడా అది ఫ్రై అయి ఉంటుందండి వడలు. ఒకసారి దాన్ని మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో చూస్తే కనుక మన వడలు అనేది సెకండ్ సైడ్ కూడా అంటే రెండో సైడ్ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందన్నమాట. సో మరీ మాడాల్సిన అవసరం ఏం లేదండి, మనకు ఆయిల్ ఆల్రెడీ దానిలో అంటే మనం ఆనియన్స్ వేసాం చూడండి ఆ బ్యాటర్లో కూడా ఉడుకుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మనకి కొంచెం ఫ్రై అయినట్టు ఉంటే సరిపోతుంది అన్నమాట. సో వీటన్నిటినీ కూడా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని నేను ఆలూ మ్యాషర్ ఉంటుంది చూడండి ఆలూ మ్యాషర్తో నేను కొంచెం ఒత్తేస్తున్నాను అనమాట. అంటే పీసెస్ అంటే మరీ కొంచెం బాగా వేడిగా ఉంటుంది అనేసి నేను ఆ ప్రొసీజర్ చేస్తున్నానండి. మీరు ముక్కలాగా కావాలి అంటే కట్ చేసేసి యాడ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. నేను ఆలూ మ్యాషర్తో కొంచెం మ్యాష్ లాగా చేసేస్తున్నాను అనమాట. చేసేసి దాన్ని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ లోపల మనం జింజర్ గార్లిక్ వేసి కుక్ అయింది కదండి, దానిలో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అంటే ఒక హాఫ్ టీ స్పూనే కారం యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసి ఇంకో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. అంటే కన్సిస్టెన్సీ కోసం మనకి ఎంత అనేది ఈ పచ్చిశనగపప్పు అనేది వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కోసం చూసేసి ఒక లిడ్ పెట్టేసేసి ఒక 5 to 10 minutes అనేది కుక్ చేస్తున్నానండి. అంటే ఆయిల్ పైన ఫ్లోట్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట. సో చూసేసారు కదండి ఎంత సింపుల్గా మన వడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందో, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ అంటే ఈ వడకర్రీ మరి ఉత్తి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇడ్లీలోకి మీరు ట్రై చేయొచ్చండి, నెక్స్ట్ దోశలోకి అంటే టిఫిన్స్లోకి ఈ వడకర్రీ చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా వడకర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చక్కగా మీరు ట్రై చేయొచ్చండి, ఎలా ఉందనేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ వడే కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత పైన కొంచెం బటర్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో చక్కగా మీరు ట్రై చేయొచ్చండి, మస్ట్ ట్రై అనమాట. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. సో ఎలా ఉందనేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.